ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ సార్ థాంక్ యూ వెరీ మచ్ అండి నేను పద్మమోహనకి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది కళాకారులను ఒకచోటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ సత్కారం కానీ అవార్డు కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు పద్మమోహన అవార్డ్స్ వాళ్ళకి నేను పర్టికులర్గా నేను నా తరఫున థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక 60 మంది కంటే ఎక్కువ కళాకారులను ఒక ప్లేస్కి తీసుకొచ్చి ఒక అవార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది అది స్వచ్ఛందంగా ఇది గవర్నమెంట్ చేసేది కాదు స్వచ్ఛందంగా చేసేది చాలా గొప్ప విషయం కళాకారులందరి తరఫున కూడా నేను కళాపి వందనాలు తెలియజేస్తున్నాను పద్మమోహన ఆర్ట్స్ వాడ్స్కి అట్ ద సేమ్ టైం ఇప్పటికీ పద్మమోహన ఆర్ట్స్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది బుల్లితెర పండుగలో ఇది 10th anniversary ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇలాంటి వేడుకలు ఇంకా మున్ముందు జరగాలి ఇది ఒక 50 ఇయర్స్కి ప్రొలాంగ్ అవ్వాలి అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే స్క్రీన్ వెనుక ఉంటారు కదా ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ అంటే స్క్రీన్ ముందు ఉంటారు కాబట్టి సో వాళ్ళు అలా ఫ్యాన్ బేస్ పెంచుకోవడం కానీ అలా జరుగుతుంది అదే మీరు స్క్రీన్ వెనుక ఉండి మీ జస్ట్ మీ వాయిస్తో ఫ్యాన్ బేస్ కానీ లేదంటే ప్రజలకు కానీ వెళ్ళాలి దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే మేమంతా కూడా తెర వెనుక వాళ్ళమైనా చెప్పాలి అలాంటి కళాకారులను కూడా తీసుకొచ్చి ఇలా అంటే లైక్ ఈ సత్కారం చేసి అవార్డు ఇచ్చి సత్కరించాలన్న ఆలోచన మాకు చాలా హ్యాపీనిచ్చే విషయం ఎందుకంటే మేము వినపడటమే కానీ కనిపించడం ఉండదు ఇప్పుడు ఆర్టిస్టులు అంటే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు మేము అసలు కనిపించము సో డెఫినెట్గా ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం మాకు ఈ విషయం తెలియజేసినప్పుడు నేను వండర్ అయ్యాను అంటే మాకు కూడా అవార్డ్స్ ఇస్తారా ఇలా స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని I'm very glad, like I'm very happy also. ఇప్పుడు టూ క్యారెక్టర్స్ చేసినప్పుడు దాన్ని అంటే ఒకటి చూసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చూస్తే మాకే డిఫరెన్స్ తెలియదు అంటే ఇతనే చెప్పాడు ఈ ఒక్క పర్సనే చెప్పాడా అని అంత ఆ రేంజ్లో మీరు వాయిస్ మాడ్యులేట్ చేస్తారు కదా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది బేసికల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసే పనుల్లో అదొకటి ఎందుకంటే లైక్ ఏ క్యారెక్టర్ చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఆరు వినిపించేలా మేము చెప్పగలిగితేనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను సక్సెస్ అయినట్టు అది చేస్తేనే మా సక్సెస్ ఉంది ఇంకా అది మా బ్రెడ్ అండ్ బటర్ ఇంకా మా వృత్తిలో భాగం అనమాట లైక్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది ఏ అనే క్యారెక్టర్ చెప్తే ఏలాగానే నేను బిహేవ్ చేయాలి నా వాయిస్ బిహేవ్ చేయాలి ఆ మాడ్యులేషన్ ఎవ్రీథింగ్ ప్రాపర్ కేర్ అంతా మేము తీసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వేరే క్యారెక్టర్ చెప్తున్నాను అంటే అది మాత్రమే నా మనసులో ఉంటుంది అదే కనిపించేలా నేను చేయాలి ఇంకా అది మా ప్రైమ్ డ్యూటీ అనమాట అప్పుడే మేము సక్సెస్ అవుతాం కూడా మా ఆడియన్స్కి ఏమైనా ఎగ్జాంపుల్ చూపిస్తారు అలా చిన్నగా ఇలా వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేస్తారు అనేది రైట్ నేను అమితాబ్ బచ్చన్ గారికి వాయిస్ చెప్పాను అంటే సైరా సినిమాలో ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే నరసింహారెడ్డి సామాన్యుడు కాడు అతను ఒక కారణ జన్ముడు అతను ఎవ్వరూ ఆపలేరు ఇలా ఉంటుంది నేను మాట్లాడే వాయిస్కి ఆ వాయిస్కి అసలు జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంటుంది దట్స్ ద డిఫరెన్స్ అని ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్తో నేను చాలా క్యారెక్టర్స్ చెప్తాను ఇంతకుముందు అమితాబ్ బచ్చన్కి చెప్పినట్టు సేమ్ ఇంకొక వేరే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తాను 5 నంబర్ 150లో నేను నాజర్ గారికి చెప్పాను అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండడానికి గల కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు శంకర్ ఇలా ఇంత వేరియేషన్ ఉంటుంది అన్నమాట సూపర్ సార్ సూపర్ ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వద్దామని అనుకుంటున్న యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఏం లేదు బ్రదర్ అంటే ఎవరైతే వర్క్ని దైవంగా భావిస్తారో వాళ్ళు ఏ ఫీల్డ్లోనైనా సక్సెస్ అవుతారు ఈ ఫీల్డ్ అని కాదు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతారు ఒకరోజు అటు ఇటు కావచ్చు లేట్ అవ్వచ్చు ఏమో కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది సిన్సియర్గా వర్క్ని చేసేవాళ్ళు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారు ఇప్పుడు అందరికీ నార్మల్గా అయితే బై బర్త్ అయితే బేస్ వాయిస్ రాదు కదా ఒకవేళ మనకు వాయిస్ ఇంప్రూవ్ చేయాలనుకున్నా లేదంటే కొంచెం బేస్ పెంచాలి అనుకున్నా ఎలా పెంచాలి అంటే ఏమైనా టిప్స్ ఇస్తారా దానికోసం మాస్టర్ని కాదు అంటే నాకు గాడ్ గిఫ్టెడ్ వాయిస్ ఇచ్చారు అంటే నాకు నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో లేకపోతే నేను చేసుకున్న పుణ్యమో నాకు ఈ గాడ్ గిఫ్టెడ్ వాయిస్ వచ్చింది దానికి నేను మాస్టర్ని కాదు అంటే హౌ కెన్ వి ఇంప్రూవ్ ద బేస్ అనేది నాకు తెలియదు థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ అలాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా హలో ఎవ్రీవన్ అండి దిస్ ఈస్ యువర్ రాహుల్ సిప్లింగన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ అఖిల్ సాతక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా హాయ్ నా పేరు షణ్ముఖ్ జస్వంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా థ్యాంక్ యూ హాయ్ దిస్ ఈస్ అవినాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా థ్యాంక్ యూ